ఈరోజు ప్రపంచ మేధావి బడవు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు కొల్లాపూర్ చౌరస్తాలో మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మాలల చైతన్య సమితి, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం, అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్పై, అంటే ఈ నెల 9వ తారీఖు రోజు అమారా ప్రసాద్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, చాలా దుర్మార్గమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడు ఆ రాష్ట్రీయ సేవా దళిత సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆయన అమారా ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, అంటే స్వాతంత్రం రాకపూర్వము ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఎట్లా బానిసలు ఉన్నారో, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజరిక పాలనలో మన వ్యవస్థలో ఈరోజు మన దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా బానిసలుగా బతికినరో, ఆ బానిస సంఖ్యలను తెగించి ఈరోజు దేశానికి స్వేచ్ఛాభావాలు ఇచ్చినటువంటి మహనీయుని ఈరోజు కించపరచడం చాలా హేమమైన పదగా మేము దాన్ని నిరసిస్తూ, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ను నేను పుట్టినుంటే, అంబేద్కర్ కాలంలో నేను పుట్టి ఉండింటే, ఈరోజు నేను గాంధీజీని ఏ విధంగా అయితే గాడ్సే చంపిండో అదే విధంగా నేను అంబేద్కర్ను షూట్ చేసి చంపేవాడిని అని చెప్పిండు. దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడిండు. దీని వెనుక మతోన్మాదు శక్తులు, మను వ్యవస్థ శక్తులు, అదేవిధంగా సనాతక ధర్మం శక్తులు అన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, పోలీసు వ్యవస్థ యంత్రాంగాన్ని కానీ కోరుతున్నాం. ఇటువంటి చీడ పురుగులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నంత వరకు ఈ దేశానికి టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ద్వారా ప్రజలు స్వేచ్ఛాయులు పిలుచుకొని చాలా ఆనందంగా బతుకుతున్న సమయంలో ఈరోజు దళితుల మధ్య, హిందూ మతానికి మధ్య చిచ్చు లేపి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా వీళ్ళను ఎక్కడైతే ఒక ఈరోజు చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మహారాష్ట్రలో చూడండి, గుజరాత్లో కానివ్వండి, గుళ్ళులకు రానే పరిస్థితిలో ఉంది. ఓ దుర్మార్గుడా, మేము కోరుకుంటున్నా ఒకటే, ఈరోజు నువ్వు మాట్లాడడానికి ఈ స్వేచ్ఛాభావాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే తెలుసుకొని మాట్లాడుకోవాలా? ఈరోజు అంబేద్కర్ లేకపోయింటే నీవు ఇంత స్వేచ్ఛగా మాట్లాడి ఉండేది వాడిని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర డీజీపీ గారిని ఒకటే కోరుతున్నాం, మా మాలల చైతన్య సమితి ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, అతనిపైన దేశద్రోహం కేసు పెట్టి ప్రభుత్వం సుమోటగా స్వీకరించి అతనిపైన యావగార శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినా అతను ఎవరినైనా మేము సహించము, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసి అటువంటి చీడ పురుగులను అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోతున్నారు. ఈరోజు దళితులే లేకపోతే ఈరోజు హిందూ మతంలో ఈరోజు శివమాలలు వేస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూడండి, మా కొల్లాపూర్ నియోజకవర్గంలో శివమాలలు వేస్తే ఈ నార్లాపూర్ అనే గ్రామంలో అనుకోండి, పక్క విలేజ్లో చింతలపల్లి గ్రామంలో కనుకోండి, ఇంతవరకు శివసాములను గుళ్ళకు రానిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక శివభక్తుడు, నీ హిందూ మతంలో ఉన్నటువంటి శివభక్తుడు ఒక దళితుడైనా సరే అతని మీరు గుళ్ళోకి రానియకపోతే మీరు హిందూ దేశంగా ఎట్లా మారుతుందని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. హిందూ దేశం అనేది సమానత్వం ఉండాలా, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. కానీ ఇక్కడ వివక్ష ఎందుకు ఉంది? దళితుల మధ్య అంటారని తనము ఈ వివక్షత ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. అలాంటి చర్యలు కాకుండా పోలీసు వ్యవస్థ ఒక చర్యలు తీసుకొని వాళ్ళను ప్రభుత్వం సుమోటగా తీసుకొని ఇక్కడ కుల నిర్మూలన చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతున్నాం. వ్యక్తులు కాము వాడు ఎక్కడున్నా వాడు ఆ విధంగా ఏమైతే ఆ రోజు ఉన్నప్పుడు అంబేద్కర్ పుట్టి ఉంటే నేను కాల్తాడో అదేవిధంగా అదే లజ్జ కొడుకుని ఇప్పుడు కూడా ఉంటే మా ఎదుటే వాడిని నిజంగా సుట్ చేసి పాట చెబుతాం లజ్జ కొడుకులను అని చరిస్తున్నాం. అదేవిధంగా ఇట్లా జరుగుతున్న సందర్భ లోపల అంబేద్కర్ పాలాభిషేకం కానీ ఇంకా మిగతా విషయాలు అన్నీ చేసినాం. అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలి, దురోసం దేశద్రోహం కేసు పెట్టాలని కోరుకుంటూ డీజీపీ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని అతని పైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం.